उदयगिरि नियोजकवर्गं विंचमूरु मंडलंलो स्थानिक एम्मेल्ये मेकपाटि चंद्रशेखर रेड्डी कृषितो कोविड केयर सेंटर्नु एर्पाटु चेयनुन्नट्लु चाकलकोंड पीहेसी डाक्टर हरिकृष्ण तेलिपारु। ई संदर्भंगा आयन विलेकर्लतो मात्लाडारु। उदयगिरि नियोजकवर्गंलोनि विंचमूरु पट्टण परिधिलोनि वीवीआर चारिटबल ट्रस्ट भवनालालो कोविड केयर सेंटर एर्पाटु चेसेंदुकु सन्नाहालु चेस्तुन्नारनि तेलिपारु। దీనిపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కలెక్టర్ చక్రధర్ బాబుతో ప్రత్యేకంగా మాట్లాడి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని అన్నారు। వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వీలు కుదరకపోవడంతో చారిటబుల్ ట్రస్ట్ భవనంలోనే 150 పడకలతో కోవిడ్ బాధితుల కోసం కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు కానుందని ఆయన వెల్లడించారు। मंडल प्रजलंदरिकी नमस्कार अंडि। मन की विंजमूर मंडल में रोज रोज की करोना केस संख्य मन ट्राकिंग कोई मंदिर होम ऐसोलेषन उचा अदे विधा विंजमूर गवर्नमेंट हास्पिटल में कोई केस अडमिट जरूरी दी तो इंका केस उधृति पे अवकाश मन की कोविड केयर सेंटर का प्रदेशा निर्णय जरूरी प्रदेश में मन दादापू 150 మంది వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది। అదే విధంగా ఒకవేళ గనక ఇక్కడ ఎవరైనా బ్యాడ్ అయితే ఆక్సిజన్ అవసరమైతే లేదా సిపాప్ కాన అవసరమైతే వీళ్ళని కూడా మనం స్టెబిలైజ్ చేసి అక్కడే ఉంచి వైద్యం అందించడానికి వీలుగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ విత్ ఓటు ఆక్సిజన్ సపోర్ట్ తో పాటు మనం ఏర్పాటు చేయడం జరుగుతోంది। దీనికి కావాల్సినటువంటి సదుపాయాలు గాని దీనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ స్టాఫ్ గాని అదే విధంగా దానిలో అవసరమైనటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ గాని దానికి సంబంధించినటువంటి కాన్సంట్రేటర్స్ గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మండల నాయకులందరూ కూడా ఏకమై దీనికి సపోర్ట్ చేయడం జరుగుతోంది। అదే విధంగా మన మండల తహసీల్దార్ గారు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లనే చేస్తున్నారు। అదే విధంగా ఆత్మకూరు ఆర్డీఓ మేడం గారు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరుగుతోంది। కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు। ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి। మీ కనుక ఏదైనా లక్షణాలు కనుక ఉంటే వెంటనే నన్ను సంప్రదించి ట్రీట్మెంట్ అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇమిడియట్ గా ఫస్ట్ డే ఫీవర్ వచ్చినప్పుడే స్టార్ట్ చేయడానికి మన ఏఎన్ఎంస్ సహకారం కూడా తీసుకుంటామన్నాము। అదే విధంగా ఎవరైనా గనక ఊపిరి ఆడక ఇబ్బందులు పడతా ఉంటే వెంటనే 108 కి కాల్ చేసి 108 లో కూడా మనకి దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది। కాబట్టి మీరు ఫీవర్ సర్వే చేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా సహకరించండి। వాలంటీర్స్ కి మీ యొక్క డీటెయిల్స్ గనుక ఇచ్చినట్లయితే ఇమిడియట్ గా టెస్ట్ చేయించి మనకి అత్యంత తక్కువ టైంలో వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి ఎవరు కూడా పానిక్ సిచువేషన్ లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు। మీకు అందుబాటులో అందరూ కూడా హెల్త్ సిబ్బంది ఉంటున్నారు, అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటున్నారు। మీరు బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో గనక ఏదైనా టెస్ట్ చేసుకొని అక్కడ గనక పాజిటివ్ వచ్చినట్లయితే అదే విధంగా సిటీ స్కాన్ చేసుకొని దాంట్లో గనక ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే వెంటనే మాకు తెలియజేయండి। మీకు అత్యంత విలువైనటువంటి ఆయొక్క మందులు గాని లేదంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ గాని ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లకుండానే అదే విధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్ లోనే పెట్టి మందులు అదే విధంగా వైద్యం అందించేటువంటి అవకాశం ఉంటది। కాబట్టి మీ యొక్క సేవలందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ। మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।